వృశ్చిక రాశి. జనవరి 2024. వృశ్చిక రాశి రాశిచక్రంలో 8వ రాశి. విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాల కింద జన్మించిన వ్యక్తులు వృశ్చిక రాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశి వారికి జనవరి నెల 2024లో ఎలా ఉండబోతోందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ నెల ఈ రాశి వారికి వృత్తి వ్యాపారాల్లో అంచనాలకు మించిన రాబడి చేతికి వచ్చే అవకాశం ఉంది. ఆదాయానికి లోటుండకపోవచ్చు, కానీ ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. కొద్దిపాటి ప్రయత్నంతో ఉద్యోగంలో అధికారులతో సమస్యలు పరిష్కారమవుతాయి. ఇంట బయట గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ముఖ్యమైన వ్యవహారాలను సునాయాసంగా పూర్తి చేస్తారు. అనవసరపు పరిచయాలకు దూరంగా ఉండడం మంచిది. ఉద్యోగ పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. శ్రీవారు శ్రీమతి గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగించే పరిణామాలు ఎదుర్కొంటారు. విదేశీ యానం కోసం చేసే ప్రయత్నాల్లో సత్ఫలితాలు లభిస్తాయి. ముక్కుసూటిగా పోయే మీ తీరు ఇబ్బందులకు దారితీస్తుంది. నూతన వ్యాపారాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ప్రింటింగ్ స్టేషనరీ రంగాల వారికి పనిభారం బాగా పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆసక్తికర సమాచారం అందుతుంది. ఆర్థికంగా కొంత బలం చేకూరి రుణాలు తీరుతాయి. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. స్థిరాస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. వాహన గృహయోగాలు, వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరుతాయి. పారిశ్రామిక వర్గాల యత్నాలు సఫలమవుతాయి. మొదటి వారంలో సమయం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. సరైన ప్రయత్నాలు నిర్ణయాలతో ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది. ఆస్తిపాస్తుల విలువ పెరుగుతుంది. ఆదాయం ఆశించిన దానికంటే బాగా పెరిగే అవకాశం ఉంటుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. విద్యార్థులు బాగా వృద్ధిలోకి వస్తారు. స్నేహితులతో విలాసాల మీద ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రముఖులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. సతీమణి నుంచి ఆశించిన సహాయ సహకారాలు అందుతాయి. ఇష్టమైన ప్రాంతానికి బదిలీ అయ్యే సూచనలు ఉన్నాయి. ఉద్యోగం మారే అవకాశం కూడా ఉంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి సైతం ఆఫర్లు అందే అవకాశం ఉంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ధనం బాగా వ్యయం చేసి ఆయన వారిని సంతృప్తి పరుస్తారు. చిట్స్, ఫైనాన్స్, బ్యాంకింగ్ రంగాల వారికి ఖాతాదారులతో సమస్యలు అధికం. స్థిరాస్తిని అమ్మడానికే చేసే ప్రయత్నంలో పునరాలోచన మంచిది. స్త్రీలు ఉపవాసాలు, శ్రమాధిక్యత కారణంగా స్వల్ప అస్వస్థతకు గురవుతారు. ఆర్థికంగా కొంత అనుకూల స్థితి ఉంటుంది. నూతన వ్యక్తుల పరిచయం సంతోషం కలిగిస్తుంది. కాంట్రాక్టర్లకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వాహన యోగం, వ్యాపారాలలో చిక్కులు తొలగి లాభాల బాటలో పయనిస్తారు. ఉద్యోగాలలో మీకు ఎదురుండదు. కళారంగం వారికి సన్మానాలు జరుగుతాయి. కుటుంబీకులతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలను సున్నితంగా వ్యక్తం చేయండి. వేడుకలు, శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆత్మీయుల ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. విలువైన కానుకలిచ్చి పుచ్చుకుంటారు. ఖర్చులకు అంతుండదు. డబ్బుకు ఇబ్బంది కలిగిస్తుంది. సన్నిహితులు సహకరిస్తారు. పనులు ముందుకు సాగవు. ఒక సమాచారం ఆలోచింప చేస్తుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. గృహ మరమ్మతులు చేపడతారు. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి కలుగుతుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. 2వ వారంలో వృత్తి జీవితం సాఫీగా సంతృప్తికరంగా సాగిపోతుంది. ఉద్యోగంలో ఆశించిన ప్రోత్సాహం ఆదరణ లభిస్తాయి. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందే అవకాశం ఉంది. కొందరు ఇష్టమైన సన్నిహితులైన బంధుమిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. మాట తొందర వల్ల కుటుంబంలో విభేదాలు, అపార్థాలకు అవకాశం ఉంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ప్రముఖులతో స్నేహ సంబంధాలు ఏర్పడతాయి. ఇంట బయట ఒత్తిడి కాస్తంత ఎక్కువగా ఉంటుంది. పెళ్లి సంబంధానికి సంబంధించి ఒక శుభవార్తని వింటారు. కుటుంబ సమేతంగా విహారయాత్ర చేసే అవకాశం ఉంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. దీర్ఘకాలిక పెట్టుబడులు, నూతన వ్యాపారాలు, సంస్థల స్థాపనలు త్వరలోనే అనుకూలిస్తాయి. భాగస్వాముల మధ్య అనవసరపు విషయాలు చర్చకు రావడం వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు. గృహానికి కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. వాహనం ఇతరులకిచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు సర్దుబాటు అవుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. బంధువుల సలహాలతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఇంటి నిర్మాణ యత్నాలు కలిసి వస్తాయి. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. గతం గుర్తుకు తెచ్చుకుంటారు. వివాహాది శుభకార్యాల్లో పాల్గొంటారు. వ్యాపారాల విస్తరణలో విజయం సాధిస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఆశించిన ఎదుగుదల ఉంటుంది. మంచి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలలో పోటీదారులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. కొత్త ప్రయత్నాలు, ఆలోచనలతో ముందుకు వెళ్తారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ప్రముఖులతో ఉపయోగకర పరిచయాలు ఏర్పడతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వాగ్వాదాలకు దూరంగా ఉండడం మంచిది. స్వల్ప అనారోగ్యానికి గురి కావడం వంటివి జరిగే అవకాశం ఉంది. 3వ వారంలో కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు, ప్రయత్నాలు సానుకూల ఫలితాలను ఇస్తాయి. వ్యక్తిగత సమస్యల పరిష్కారానికి సమయం అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు సాఫీగా సాగిపోతాయి.
ఉద్యోగ వాతావరణం కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది, కానీ అనవసరపు ఖర్చులతో ఇబ్బంది పడతారు. పిల్లల చదువుల పట్ల శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో సతీమణికి మంచి గుర్తింపు లభిస్తుంది. దైవ కార్యాలకు ఆర్థికంగా సహాయపడతారు. స్నేహితుల సహాయంతో కీలకమైన పనులను పూర్తి చేస్తారు. ప్రయాణాల వల్ల లాభం ఉంటుంది. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఆహార విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. కుటుంబ పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి. ఎంతటి చిక్కు సమస్యనైనా తేలిగ్గా పరిష్కరిస్తారు. అసాధ్యం అనుకున్న దాన్ని సాధించి మీ సత్తా చాటుకుంటారు. మీ శ్రమకు తగిన పారితోషికం లభిస్తుంది. మీ సంతానం విషయంలో మెలకువ అవసరం. స్త్రీలు షాపింగ్ కోసం ధనం అధికంగా వెచ్చిస్తారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. ప్రముఖులతో పరిచయాలు వ్యాపకాలు అధికమవుతాయి. రవాణా రంగాలలోని వారికి సంతృప్తి కానవస్తుంది. తలపెట్టిన పనిలో ఆటంకాలు వంటివి ఎదుర్కొంటారు. పాత మిత్రులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. తోటల కొనుగోలుకై చేసే ప్రయత్నాలు వాయిదా పడతాయి. ఆర్థిక సంబంధమైన ఒత్తిళ్లకు అవకాశం ఉంది. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. అధికారుల నుంచి సహోద్యోగుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. వ్యక్తిగత కుటుంబ సమస్యల నుంచి బయటపడే ప్రయత్నం చేస్తారు. ఇష్టమైన బంధుమిత్రులతో కలిసి శుభకార్యంలో పాల్గొంటారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు సఫలం కాకపోవచ్చు. ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది. ఎవరికీ హామీలు ఉండవద్దు, వాగ్దానాలు చేయవద్దు. చివరి వారంలో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కొద్దిగా సానుకూల పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో ప్రాధాన్యత ప్రాభవం పెరిగే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లో పెట్టుబడులకు తగిన లాభాలు అందుకుంటారు. కొద్ది ప్రయత్నంతో ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకుంటారు. ముఖ్యమైన వ్యక్తిగత కుటుంబ వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. పిల్లల చదువులకు సంబంధించి సంతృప్తికరమైన సమాచారం అందుకుంటారు. గృహ వాహన సౌకర్యాల మీద దృష్టి సారిస్తారు. ఆరోగ్యం పర్వాలేదు. ఇంట బయట కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. ఎవరికీ హామీలు ఇవ్వకపోవడం మంచిది. ఉద్యోగ వివాహ ప్రయత్నాలకు సంబంధించి సానుకూల స్పందన లభించవచ్చు. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తికరంగా సాగుతాయి. కుటుంబీకులతో కలిసి ఆలయాలను సందర్శిస్తారు. కొత్త సమస్యలు తలెత్తే సూచనలు ఉన్నాయి. మెలకువ వహించండి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు వాయిదా పడతాయి. ముఖ్యమైన విషయాలలో చురుకుదనం కానవస్తుంది. ముఖ్యమైన వస్తువులను అమర్చుకుంటారు. ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బంది కలిగిస్తుంది. ఒత్తిళ్లు సమస్యలు మీ సహనాన్ని పరీక్షిస్తాయి. ఆత్మస్థైర్యంతో అడుగువేయండి. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. బంధువులు మిత్రులతో మాట పట్టింపులు ఏర్పడవచ్చు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. నిరుద్యోగుల ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి. వ్యాపారాలలో కొద్దిపాటి చికాకులు ఉంటాయి. ఉద్యోగాలలో మార్పులు సంభవిస్తాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతమవుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంటుంది. రావలసిన బాకీలు బకాయిలు వసూలవుతాయి. వృత్తి ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు ఉంటాయి. వ్యాపారాలు లాభాల బాట పడతాయి. ముఖ్యమైన వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. పిల్లల చదువుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. సతీమణితో అన్యోన్యత పెరుగుతుంది. మొత్తంగా ఈ నెల ఈ రాశి వారికి సమయం బాగా అనుకూలంగా ఉంది. ప్రతి ప్రయత్నము సఫలమవుతుంది. ఒక ముఖ్యమైన వ్యక్తిగత సమస్య పరిష్కారం అవుతుంది. ఆదాయ వృద్ధి సూచనలు ఉన్నాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. మొండి బాకీలు సైతం వసూలవుతాయి. సమయం కాస్తంత అనుకూలంగా ఉంది. ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేసుకోవడం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. గతంలో మీ నుంచి సహాయం పొందిన వారు ముఖం చాటేస్తారు. కుటుంబ వ్యవహారాలను చక్కబెట్టాల్సిన అవసరం ఉంది. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. వృత్తి వ్యాపారాల్లో కొద్దిగా సమస్యలు ఉన్నప్పటికీ చివరికి అంతా సానుకూలంగా జరిగిపోతుంది. కుటుంబ సభ్యులతో సరదాగా ఆనందంగా కాలక్షేపం చేస్తారు. వృత్తి ఉద్యోగాలు సతీమణికి అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక ఇబ్బందులు లేకుండా అసంతృప్తి మిమ్మల్ని వెన్నాడుతుంది. స్త్రీలకు టీవీ ఛానళ్ల నుంచి ఆహ్వానాలు అందుతాయి. సన్నిహితులతో చర్చలు వినోదాల్లో పాల్గొంటారు. హామీలకు వాదోపవాదాలకు దూరంగా ఉండడం శ్రేయస్కరం. విద్యార్థినులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండడం క్షేమదాయకం. అనూహ్యమైన రీతిలో పనులు పూర్తి కాగలవు. అనుకున్న ఆశయాలను సాధిస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. వాహన యోగం. ముఖ్య విషయాలపై బంధువులతో చర్చిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒత్తిళ్ల నుంచి విముక్తి. రాజకీయ వర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు జరుగుతాయి. మంచి ఫలితాల కోసం పాటించవలసిన పరిహారాలు ఏంటంటే, తులసి మొక్క ఎల్లప్పుడూ ఈశాన్య దిశలోనే ఉంచాలి. అంతేకాకుండా ఈ దిశలోనే తులసి కోటకు పూజా పాఠవాలు నిర్వహించాలి. ఈ పూజా స్థానంలోనే గంగాజలంలోనే ఉంచాలి.
ఈ విధంగా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పొంది ధనలాభం పొందుతారు. ఇలా చేయడం వల్ల కుటుంబంలో ఆర్థిక సమస్య తీరి లక్ష్మీదేవి ఆశీర్వాదాలు ఎల్లవేళలా మీ కుటుంబ సభ్యులపైనే ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.